ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డిసిసిబి మాజీ చైర్మన్ నాగభూషణం. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలన కోతల పాలనగా మారిందని విమర్శించారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఈ 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామనే ప్రధానమైన హామీని ఎన్నికలలో వాళ్ళు ముందు పెట్టింది. మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, ఈ లోపల ఎవరైనా రుణం తీసుకోకపోతే దబ్బున పోయి ఉరుక్కుంటా పోయి 2 లక్షలు మీరు రుణం తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఒక్క దెబ్బలనే మేము ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదానికి మరి రైతాంగం మొత్తం కూడా నిజంగానే నమ్మి డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాగానే మరి రుణమాఫీ చేస్తారేమో అనుకున్నారు. 2 రోజులు ముందే వచ్చారు, డిసెంబర్ 7వ తారీఖు నాడే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద రకరకాలుగా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా వాయిదాలు వేసుకుంటా చివరికి ఆఖరికి మరి డిసెంబర్ 9వ తారీఖు పోయి ఆగస్టు 15వ తారీఖు వాళ్లే వాయిదా ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తిగా 2 లక్షల రుణమాఫీ 100% అంతమా అందరు రైతులకు కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నింటిలో దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ మరి దేవుళ్ళకు గాని లేకపోతే రైతాంగానికి గాని మోసం చేసి ఆడిన మాట తప్పి ఇవాళ రైతు రుణమాఫీని అరకొరగా అమలు చేసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. రైతు ధర్నాలకి మనం మంచుకొండ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దానికి ప్రధానమైన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఇచ్చిన ప్రధానమైన హామీ 2 లక్షల రుణమాఫీ. ఈ 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామనే ఒక ప్రధానమైన హామీని ఎన్నికలలో వాళ్ళు ముందు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఎన్నికలప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడే మేము అధికారంలోకి వస్తా ఉన్నాం, డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము ఇట్లా రాగానే మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, ఈ లోపల ఎవరైనా రుణం తీసుకోకపోతే దబ్బున పోయి ఉరుక్కుంటా పోయి 2 లక్షలు మీరు రుణం తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఒక్క దెబ్బలనే మేము ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదానికి మరి రైతాంగం మొత్తం కూడా నిజంగానే నమ్మి డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాగానే మరి రుణమాఫీ చేస్తారేమో అనుకున్నారు. 2 రోజులు ముందే వచ్చారు, డిసెంబర్ 7వ తారీఖు నాడే అధికారంలోకి వచ్చారు.